నీ ఇంట్లో ఉన్నన్ని రోజులు నీ కూతురికి ఏం జరిగినా కాపు కాసి కాపాడుకునేవాడు కదా. ఆ విశ్వాసం రూపకుంది. ఆ విశ్వాసంతోనే ఈరోజు నా కొడుకుని కాపాడింది. రూప, నువ్వు లేకపోతే ఈరోజు మా కొడుకు ఇలా మా పక్కనుండేవాడు కాదు. వాడికి శిక్ష పడుంటే మేం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. వయసులో చిన్నదానివైనా పెద్ద మనసుతో గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా నా కొడుకుని కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. సిగరెట్ నష్టం నుంచి బయటపడాలి అంటే ఉదయం పూట విటమిన్ సి, విటమిన్ ఏ ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి, బాగా అందిస్తే బాగా మంచిది. విటమిన్ సి టమోటాల్లో బాగుంటుంది, విటమిన్ ఏ క్యారెట్లు ఎక్కువ ఉంటుంది, కొంచెం బీట్రూట్, దాంట్లో కొద్దిగా ఉసిరికాయ పొడి తాగేటప్పుడు తేనెతో పాటు అంత పెద్ద ఉసిరికాయ పొడి వేస్తే ఆ ఉసిరికాయ పొడి తేనె కలుపుకున్న జ్యూస్ని కనుక ఒక గ్లాసుడు తాగితే ఉదయం మంచిది. ఇక మధ్యాహ్న పూట అన్పాలిష్డ్ మిలెట్స్ అన్నం పెట్టుకు తింటే పోషకాలు బాగా వెళతాయి. ఈ భోజనానంతరం వీళ్ళు ఏం చేయాలంటే తవుడుతో చేసిన మినపపిండితో చేసిన సున్నుండ ఒకటి కంపల్సరీ తినాలి. ఇవన్నీ చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అనమాట. డే మొత్తం ఇలాంటి ఆహారాలు పెట్టుకుంటే ఇన్నాళ్ళు సిగరెట్లు త్రాగిన వల్ల వచ్చిన దోషాలన్నీ, వాటి వల్ల సెల్స్కి జరిగిన హాని అంతా క్లీన్ చేసుకోవటానికి ఈ దినచర్య బాగా ఉపయోగపడుతుంది అనమాట. లేదు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు. భార్య చెప్పిందే కరెక్ట్. నాకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి, గౌరవం ఉండాలి. లోకేశ్వర్ చెప్పిందే కరెక్ట్ కరెక్ట్. ఏం జరిగింది పెద్దమ్మ గారు? పాతికేళ్ల ముందు ఈ మూలికా వనం గురించి రెండు గ్రామాల మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవల్ని ఎలా సర్దుమణిగేలా చేయాలో తెలియక కుస్తీ పోటీల ద్వారా మూలికా వనాన్ని గెలుచుకోవచ్చని రెండు ఊర్ల పెద్దలు నిర్ణయించారు. అప్పుడు కుస్తీ పోటీల్లో గెలిచి ఈ ఊరి వాళ్ళు మూలికా వనాన్ని సొంతం చేసుకున్నారు. సొంతం చేసుకోవడంలో ఆగిపోకుండా మా మూలికా వనంలో మీ ఊరి వాళ్ళు అడుగు పెట్టకుండా ఉండడానికి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అయ్యా, మీరు పెద్దవారు, ఎప్పుడు పాత విషయాలు పట్టుకుని ఇలా అడ్డుపడడం కరెక్ట్ కాదు. నీకు ఏమాత్రం గౌరవం లేదు, అందుకే నన్ను అందరి ముందు ఎదిరించి మాట్లాడుతున్నావు, నా పరువు తీస్తున్నావు. నిజంగా నా కన్న కూతురివి అయితే ఇలా చేస్తావా? ఏంటమ్మా అన్నావు? ఏమన్నావు? కన్న కూతురు వైతేనా? అంటే నేను నీ కన్న కూతురు కాదా? అక్క వాళ్ళు ఏ నిమిషమైనా పైకి రావచ్చు దాత్రే. ఎంతసేపు అయ్యా కూడా నేను రెడీ అవ్వలేదంటే నిషిక వాళ్ళు కింద రచ్చ రచ్చ చేస్తారు. ఒక పంచే, నేను కూడా హెల్ప్ చేస్తాను, త్వరగా అయిపోతుంది. సరే. నీకు నేను దూరం కావాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకు అలా అంటున్నావు? అసలు ఏం జరిగిందో తొందరగా చెప్పు. నీకు అలేఖ్య అనే అమ్మాయి ఎవరైనా తెలుసా? అలేఖ్యనా?
పేరెక్కడో విన్నట్టుంది. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు బావా. ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటికీ నిన్ను చేసుకోను. నా మెడలో తాళి కట్టే వరకు ఇలా పెళ్లి కూతురులానే ఉంటాను. శ్రీకరే నా భర్త. శివ రాలేదని నేనే చీర కట్టుకొచ్చాను. శివేమో అనుకుని పొరపాటు పడ్డాం కూడా. అలాగే అనుకుని గంగబావ గబుక్కున వాటేసుకుంటాడనుకున్నాను. హలో అమ్మ మంగమ్మ తల్లి, నువ్వు పాడిన పాట మెలోడీ సాంగ్, డ్యూయెట్ కాదు. ఐటమ్ సాంగ్ అసలే కాదు. అయితే పాట మార్చినా? నువ్వు ఏం మార్చినా పిచ్చి వేషాలకు చప్పట్లు కూడా కొట్టను. అతిగా చేస్తే ఈ చేతులు నీ చెంపల్ని చరుస్తాయి. అవునా? పక్క తప్పుకోవే. అలా అయితే అలా అయినా తాకు బావా. చంద్రమ్మ, నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు నేను సంతోషపెట్టలేదే. ఒక్కసారి తిను, మళ్ళీ అవకాశం ఉండదు. అలాంటిది నేనుండగా అలాంటి కష్టాన్ని ఇంటికి రానిస్తానా? ఇంట్లోకి మిస్సమ్మగా అడుగు పెట్టినప్పుడు పిల్లల బాధ్యత నాది అని మాటిచ్చాను మావయ్య. ఇవాళ ఆ మాట నిలబెట్టుకోగలిగాను. నాకది చాలు, నా చాలు. మన మధ్య అతని గురించి మాట్లాడొద్దు. నీకు అర్థం కావట్లేదు రామా? ఏదో ఒక రోజు ఆయన ఏ తప్పు చేయలేదని అర్థమయ్యాక అప్పుడు నువ్వే బాధపడతావు. క్షమాపణ అడగడానికి కూడా ఆ రోజు నీకు అవకాశం కూడా ఉండదు. ఏ తప్పు చేయలేదు అనుకోడానికి ఆ మాట నేననలేదు. ఆయనే తన నోటితో స్వయంగా ఒప్పుకున్నాడు. నేను చేసేది తప్పు కాదు. ఆ గతం మర్చిపోయి నాన్న చూపించిన భవిష్యత్తు వైపు నడవాలని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి కాలంలో కూడా తన గురించి ఆలోచించను. నువ్వు కూడా నా దగ్గర అతను టాపిక్ తీసుకురావద్దు. మీ ప్రేమ చాలా గొప్పది సార్, దానికి చావు లేదు. అందుకే మళ్ళీ ఈ జన్మలో కూడా ఇలా. నేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మన సంచు తెరల పయనం నయన. కష్టం మేం దాచుకున్నాం కాబట్టే, అవును అది మా మెస్సే అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అయినా 10 మందికి వండి పెట్టడమే పుణ్యం.
ఆ పుణ్యమే ఇప్పుడు కూడా మేం చేస్తున్నాం. శభాషక్షరా, బాగా చెప్పావమ్మా. దేశాన్ని కొల్లగొట్టి కోట్లు గడించేవాడు కోటీశ్వరుడు కావచ్చు, వాడు కుబేరుండని చెప్పుకోవచ్చు, కాని వారిలో ఈ నిజాయితీ గల గర్వం ఎప్పటికీ ఉండదు, ఏనాటికీ రాదు. దోచుకున్నదంతా ఎవరొచ్చి ఎప్పుడు లాక్కెళ్ళిపోతారోననే భయమే వాళ్లలో ఉంటుంది. చూసావుగా, కట్ చెయ్యి. కత్తి పట్టుకొని కళ్ళు మూసుకుందేంటే? మేడం, మీరు ఇలా చేసి చూపించారో లేదో, అలా క్యాచ్ చేసి చూపించింది. ఉల్లిపాయలు ఈజీగా కట్ చేసింది. సూపర్ క్రాంతి నువ్వు. ఆవిడ డెడ్ బాడీని మీరు కళ్ళారా చూసారా? లేదు, తను కారు ప్రమాదంలో మరణించిందని తెలిసింది. డెడ్ బాడీ దొరకలేదు. మరి ఆవిడ చనిపోయిందని ఎలా నిర్ధారించుకున్నారు? ఎలా ఏంటి? ప్రమాదంలో కారు గుజ్జుగుజ్జయింది, బాడీ అక్కడే లోయలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. లోయలో పడిన బాడీని మీరు బయటికి తీసుకురాలేదా? ఎంత వెతికినా దొరకలేదని పోలీసులు చెప్పారు. బాడీ దొరకకుండా తను చనిపోయిందని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? కోర్టు ప్రొసీజర్ చాలా ఉంటుంది, సాక్ష్యాలు చూపెట్టాలి, వాటి గురించి అపోజిషన్ లాయర్తో వాదించాలి, కేసుకు తగిన ఆధారాలు చూపించాలి, నిజమని నిరూపించాలి. అంతేకాదు, సెక్షన్ల గురించి అవగాహన ఉండాలి. హిందూ ధర్మం ప్రకారం మూడు ముళ్ళు కట్టించుకున్నా ఈ తాళికన్నా గొప్ప సాక్ష్యం ఏముంటుంది? వేద మంత్రాల సాక్షిగా నా భర్త ప్రమాణం చేసి నా చిటికిన వేలు పట్టుకుని ఏడడుగులు కలిసి నడిచి అందరి సమక్షంలో ఆశీర్వదించి ఇక నుంచి తనే జీవితం సర్వస్వం అని చెప్పి తాళి కట్టిన ఈ వివాహ బంధం కన్నా గొప్ప సాక్ష్యాధారాలు ఏముంటాయి సార్? ఫోటో లేదేంటి? ఆ అమ్మాయి పరిస్థితి చాలా డేంజర్లో ఉన్నట్టుంది సార్. స్పెషల్ ఫోర్స్ రావడానికి లేట్ అయితే ఆ అమ్మాయి ప్రాణం కూడా పోవచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? ఆ అమ్మాయికి బుద్ధి లేదు, మన దగ్గర బలగం లేదు, ఇక తనని కాపాడే అవకాశం మన చేతుల్లో లేదు. అలానే ఆ అమ్మాయిని అలాగే వదిలేస్తారా సార్? మరి ఇంకేం చేయాలి? ఆవిడ్ని కాపాడడానికి మీరు వస్తారా? పదండి, ఇద్దరం వెళ్ళి కాపాడదాం, రండి. వస్తాం సార్.